హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో సో రేషన్ పంప్ని మార్చి నెల రేషన్ మార్చి నెల ఒకటి నుంచి వచ్చే రేషన్ పంప్ని ఒక డౌట్ అనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోదాం ఎందుకు ఏంటి అనే దానికి సంబంధించి సో సరఫరాలో ప్రతిష్టంభన భారత ఆహార అదేవిధంగా రాష్ట్ర పౌర సరఫరా సంస్థలకు బియ్యం సరఫరాలో ప్రతిష్టంభన నెలకొంది మిల్లర్ల నుంచి సిఎంఆర్ బియ్యం ఇక్కడ సరఫరాపై నిబంధనలు విధించడంతో ఎక్కడ దాన్ని అక్కడే నిలిచిపోయాయి బియ్యం ఆడించేందుకు మిల్లర్లు ము ఇక్కడ విముఖత వ్యక్తం చేస్తున్నారు సాధారణ బియ్యం తీసుకునేందుకు రెండు సంవత్సరాలు నిరాకరిస్తున్నాయి రాష్ట్ర పౌర సరఫరా సంస్థ సో బియ్యం అయితే పంపిణీ చేస్తుంది కదా ఎఫ్సిఐ సో అక్కడ ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే కావాలని చెప్పేసి నిబంధనలు విధించారు సో ఈ నేపథ్యంలో ఇక్కడ బియ్యం అయితే తీసుకోవడం లేదనమాట మిల్లర్లకు అయితే ఇవ్వడం లేదు సో ముఖ్యంగా ఏదైతే మార్చి ఒకటిన పంపిణీ చేసే రేషన్ పంపిణీ ఉంటుందో ఈ రేషన్ పంపిణీ అనేది ఆలస్యం అవుతుందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది మొత్తం షార్ట్ టెక్స్ చేసిన బియ్యమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర అవసరాలకు సార్ట్ ట్యాక్స్ బియ్యం కావాలని చెప్పేసి పౌర సరఫరా ఆల్రెడీ ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది సో ఈ ఖరీఫ్లో ఇక్కడ ఎనిమిది పాయింట్ ఐదు లక్షల టన్నులు దాని సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ఆరు పాయింట్ రెండు రెండు లక్షల టన్నులు మిల్లు అయితే సేకరించినాయనమాట సో ఇంకా చాలా అయితే సేకరించాలి సో దీనికి సంబంధించి బియ్యం కేవలం యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది కిలోలు వస్తున్నాయన్నమాట అరవై ఐదు కేజీలు బియ్యం తీసుకొస్తేనే సో ఈ నేపథ్యంలో మిల్లులు ఏం చేస్తున్నాయంటే ఈ షార్ట్ టెక్స్ట్ చేసిన బియ్యం అందించడానికి టైం అయితే ప్రతిష్టంభన ఏర్పడింది రెండేట్ల మధ్య ఒప్పందం అయితే కుదరలేదన్నమాట ఈ నేపథ్యంలో నెల పంపిణీ చేసే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ ఉందో దీనికైతే అయితే మ్యాక్సిమం ఆలస్యం అవ్వచ్చు లేదంటే క్యాన్సిల్ కూడా అవ్వచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది సో మీరు ఫాలో అవుతుంది ప్రతి అప్డేట్ మీకు ఇష్టం ఉంటారు రేషన్ పంపిణీకి సంబంధించి వీటినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి